అనంతపురం జిల్లా పెనుగొండ మండల వ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రతి ఆదివారం పెనుగొండ నియోజకవర్గంలో సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని డీఎస్పీ మహబూబ్ బాషా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. లాక్డౌన్ ఉల్లంఘించి అనవసరంగా బయటకు వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులకు అపరాధ రుసుము విధిస్తామన్నారు. అనంతరం సీఐ శ్రీహరి మాట్లాడుతూ కిరాణా మెడికల్ షాపుల వాళ్లు అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు డయల్ 100 ద్వారా తెలియజేస్తే వారిపై కేసులు నమోదు చేసి అధిక ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కోవిడ్-19 నిబంధనలు పాటించని 3 మెడికల్ దుకాణాలకు జరిమానా విధించారు. ప్రజలందరికీ మా యొక్క మనవి, మీ యొక్క సహాయ సహకారాలతో ఫస్ట్ విడత కరోనాను సక్సెస్ఫుల్గా సాధించగలిగినాము. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సెకండ్ వేవ్లో మీ యొక్క సహాయ సహకారాలు ముందు ఏ విధంగా ఇచ్చినారో అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆ కట్టడి లో భాగంగానే ఈరోజు అంటే రాబోయే ఈరోజు కానీ ఈ ఆదివారం కానీ రాబోయే ఆదివారాలు కానీ ప్రతి ఆదివారం కూడా ఫుల్ లాక్డౌన్గా ప్రకటించడం జరిగింది. తిరిగి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రతి ఆదివారం కూడా లాక్డౌన్ మనము విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దుకాణదారులు, వర్తకులు, ఆటో డ్రైవర్సు అందరూ ముందుకు వచ్చి సహకరించి ఈ లాక్డౌన్ సక్సెస్ఫుల్ చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా కానీ లాక్డౌన్ ఉల్లంఘించి బయటకు వచ్చినతో వారిపైన కఠినంగా శిక్షించడంతో పాటు స్థలాలు కూడా వేయడం జరుగుతుంది. మరి మనకు తెలిసిందే కర్ఫ్యూ అనేది రోజు ఉదయం 6 నుంచి మనకు 12 వరకు ఫ్రీ టైం ఉంది. అయినా కూడా ప్రజలు గుంపులు గుంపులు ఎక్కడ రాకోకుండా షాప్స్ అన్నింటినీ కూడా ఎక్కువ లేకోకుండా ఒక మార్క్స్ మాదిరి వేసుకొని దూరం దూరంగా ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉండాలా. మిగతా సండే రోజులు మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అత్యవసరమైన సందర్భాల్లో తప్ప ఎవరు కూడా పౌరులు ఎవరు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా మెడికల్ అత్యవసరం తప్ప వేరే సందర్భంలో కూడా బయటికి రాకూడదు. మరి మిగతా రోజుల్లో కూడా 6 నుంచి 12 వరకు మాత్రమే ఉండి 12 తర్వాత కూడా చాలా నిబంధనలు, కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. 6 నుంచి 12 వరకు కూడా వదిలినప్పటికీ కూడా సడలింపు ఉన్నప్పటికీ కూడా ప్రజలు అనవసరంగా రావాల్సిన పని లేదు. 144 సెక్షన్ కూడా ఉంటుంది. పౌరులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ప్రజలందరూ సహకరిస్తేనే ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడతాము. మరి షాపు దుకాణదారులకు, అక్కడికి వచ్చే వినియోగదారులందరికీ కూడా పదే పదే విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కరోనా వేవ్ ని కట్టడి చేయవలసిందిగా అందరి బాధ్యత ఇది. మీ అందరి సహకారంతోనే దీన్ని నిర్మూలించాలి. నా పేరు సిఐ, పెనుగొండ సిఐని మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా ఉంది. చాలామంది ప్రజలు కూడా మృత్యువాత పడుతున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు వేసుకొని తిరగాలి. ఏదైతే పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ రెవెన్యూ వారు కానీ ఇచ్చినటువంటి సూచనలను ఖచ్చితంగా పాటించి సహాయ సహకారం అందించాలని కోరుతున్నాము. ఈరోజు ఆదివారము మరియు ఎన్ని సెలవు దినాల్లో ఈ షాపు రాబోయే ప్రతి ఆదివారము ఖచ్చితంగా ఆ రోజు నాన్ వెజ్ షాపులు ఉండవు. నాన్ వెజ్ షాపుల వాళ్ళు కావచ్చు, సంత ఉన్నటువంటి రైతులు వాళ్ళు కావచ్చు, మార్కెట్ వాళ్ళు కావచ్చు, అన్ని షాపుల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ చేస్తామని మాకు తెలిపినారు. కాబట్టి మేము కూడా దాన్ని కొంచెం కఠినంగా అమలు చేస్తున్నాము. మరియు ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మా దృష్టికి ఈ షాపుల వాళ్ళు కావచ్చు, మెడికల్ షాపుల వాళ్ళు కావచ్చు, ఇతరత్ర నిత్యావసర వస్తువులు కూడా ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు అని చెప్పి ఎక్కువ మా నోటీసులకు వస్తుంది. దయచేసి అట్లా ఎవరన్నా వాళ్ళ దృష్టికి వస్తే డయల్ 100 ద్వారా కావచ్చు, లేదా మా ఎస్ఐ గారికి కావచ్చు, నాకు కావచ్చు, మా డిఎస్పీ గారికి కావచ్చు, లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఎవరికైనా తెలియజేస్తే మేము తక్షణమే వారికి పోయి వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేసి ఎక్కువ ధరలకు అమ్మకుండా కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైనా దృష్టికి వస్తే డైలాగ్ చేయొచ్చు, లేదా మా సేవల్ని వాడుకోవాలని తెలియజేస్తున్నాము.